This is K. Ablas, Assistant Professor in Civil Engineering Department from Chebrol Engineering College. I deal the subject name is Hydraulics and Hydraulic Machines. Today I will go into explain the topic name is, topic number is topic 39 under Unit 5. It is the first part of Unit 5. Its name is Hydraulic Turbines 1. Hydraulic Turbines 1. Outward radial flow reaction turbine and problems. Today's topic is outward radial flow reaction turbines and problems. So we will see now today's topics are outward radial flow reaction turbine, and based on that topic I will discuss problems also. Now we are going to see the topic of the first topic, outward radial flow reaction turbine. Outward radial flow reaction turbine, in which the water from casing centers the stationary guide wheel. The guide wheel consists of guide vanes, which is direct water to enter the runner, which is around the stationary guide wheel. Stationary outward radial flow reaction turbine anedi, which the water from casing centers the stationary guide, which is the outward radial flow turbine. Outward radial flow turbine. It has runner. This is runner. This is the guide wheel. This guide wheel have some guide vanes. This guide vanes are fixed. These are the guide vanes. Guide vanes. This is a runner. This is the runner. This is a guide wheel. This is a guide wheel. This is a guide wheel. Guide vanes are fixed to this guide wheel. This is runner. So this is guide wheels. These are the guide wheels. The front view of the guide wheels. This is the runner. This is the runner. This is the runner. This runner is connected to shaft. So from the guide wheel, this is a runner. Guide wheel is connected to from the last two guide wheels, thickness diameter is D2. From the first two guide wheels, diameter is D1. So, which the water to enter runner, which is around the stationary guide wheel, the water is entered through the runner. Under the water and enter the water. The water is enter through the runner. Around the stationary guide wheel. runner chuttu unna
స్టేషనరీ గా ఉన్న గైడ్ వీల్ లోకి రన్నర్ గుండా వాటర్ అనేది ఎంటర్ అవుతుంది అంటున్నాడు. ద వాటర్ ఫ్లోస్ టు ద వెయిన్స్ ఆఫ్ ది రన్నర్ ఇన్ ద అవుట్వర్డ్ రేడియల్ డైరెక్షన్ అండ్ ఈస్ డిశ్చార్జెడ్ అట్ ద అవుటర్ డయామీటర్ ఆఫ్ ది రన్నర్. వాటర్ అనేది వెయిన్స్ గుండా రన్నర్ గైడ్ వెయిన్స్ గైడ్ వీల్ కు కనెక్ట్ చేస్తున్న గైడ్ వెయిన్స్ కింద రన్నర్లో అవుట్వర్డ్ రేడియల్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. డిశ్చార్జ్ కూడా అవుట్వర్డ్ డయామీటర్ ఆఫ్ ది రన్నర్కి అవుట్వర్డ్ డయామీటర్లో ఉంటుంది. రన్నర్కి అవుట్వర్డ్ డయామీటర్లో వాటర్ ఫ్లో అనేది జరుగుతుంది. ద ఇన్నర్ డయామీటర్ ఆఫ్ ది రన్నర్ ఈజ్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ అవుటర్ డయామీటర్ ఈజ్ అవుట్లెట్. ఇన్నర్ డయామీటర్ ఆఫ్ ది రన్నర్ యొక్క ఇన్నర్ డయామీటర్ని ఇన్లెట్ అంటారు, రన్నర్ యొక్క అవుటర్ డయామీటర్ని అవుట్లెట్ అంటారు. సో ఇక్కడ రన్నర్ యొక్క ఇన్లెట్ డయామీటర్ రన్నర్ యొక్క ఇన్లెట్ డయామీటర్ డి వన్ ఈజ్ ద రన్నర్ యొక్క ఇన్లెట్ డయామీటర్ని ఇన్లెట్ అంటారు, అవుటర్ డయామీటర్ని అవుట్లెట్ అంటారు. ద వెలాసిటీ డ్రాయింగ్ ఇస్ అట్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ విల్ బి డ్రాన్ బై ద సేమ్ ప్రొసీజర్ ఈజ్ అడాప్టెడ్ ఫర్ ఇన్వర్డ్ ఫ్లో టర్బైన్లో అవుట్లెట్కి వెలాసిటీ ట్రయాంగిల్స్ వేరే ఏ విధంగా మనం డ్రా చేస్తున్నాము సేమ్ అదే ప్రొసీజర్లో అవుట్వర్డ్ రేడియల్ రియాక్షన్ టర్బైన్లో కూడా అదే విధంగా మనం డ్రా చేసుకుంటాం అన్నమాట. ద వర్క్ డన్ బై ద వాటర్ ఆన్ ద రన్నర్ పర్ సెకండ్ ద హార్స్ పవర్ డెవలప్డ్ అండ్ హైడ్రాలిక్ ఎఫిషియన్సీ విల్ బి అప్టైన్ ఫ్రమ్ ద వెలాసిటీ ట్రయాంగిల్స్. వాటర్ రన్నర్ పర్ సెకండ్ వాటర్ అనేది రన్నర్లో పర్ సెకండ్ ఎంత ఫ్లో అవుతుంది, అక్కడ ఎంత వర్క్ డన్ అని జరుగుతుందని తెలుసుకోవచ్చు. వెలాసిటీ ట్రయాంగిల్స్ ద్వారా ఏమేమి తెలుసుకోవచ్చు అంటే మన వెలాసిటీ ట్రయాంగిల్స్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ వెలాసిటీ ట్రయాంగిల్స్ ద్వారా ఏమేమి తెలుసుకోవచ్చు అంటే వాటర్ రన్నర్ దగ్గర పర్ సెకండ్ ఎంత వాటర్ ఫ్లో అవుతుంది, ఎంత వర్క్ డన్ జరుగుతుందని తెలుసుకోవచ్చు. హార్స్ పవర్ ఎంత డెవలప్ అవుతుంది అంటే పవర్ వాల్యూ తెలుసుకోవచ్చు, కిలో వాట్స్లో ఎంత పవర్ వస్తుందో. హైడ్రాలిక్ ఎఫిషియన్సీ టూ హెచ్ వాల్యూ అనేది తెలుసుకోవచ్చు. వెలాసిటీ ట్రయాంగిల్స్ ద్వారా మనం వర్క్ డన్ తెలుసుకోవచ్చు, పవర్ వాల్యూ తెలుసుకోవచ్చు, హార్స్ పవర్ వాల్యూ, టూ హెచ్ వాల్యూ, హైడ్రాలిక్ ఎఫిషియన్సీ వాల్యూ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ ద కేస్ యాజ్ ఇన్లెట్ ఆఫ్ ది రన్నర్ ఈజ్ ఎట్ ద ఇన్నర్ డయామీటర్ ఆఫ్ ది రన్నర్ ద టాంజెన్షియల్ వెలాసిటీ విత్ ఇన్లెట్ విల్ బి లెస్ దాన్ దట్ ఏ అవుట్లెట్. ఇన్లెట్ రన్నర్ యొక్క ఇన్లెట్ దగ్గర ఇన్నర్ డయామీటర్ ఆఫ్ ది రన్నర్ దగ్గర ఇన్ కేస్ ఆఫ్ ఇన్లెట్ ఆఫ్ ది రన్నర్ దగ్గర ఇన్లెట్ డయామీటర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇన్లెట్ రన్నర్ యొక్క డయామీటర్ ఇన్నర్ డయామీటర్ ఇది డిఫరెంట్గా ఉంటుంది డయామీటర్ ఇన్ కేస్ ఆఫ్ ఏ ఇన్లెట్ ఆఫ్ ది రన్నర్ ఈజ్ ఎట్ ద ఇన్నర్ డయామీటర్ ఆఫ్ ది రన్నర్. ఇన్లెట్ ఆఫ్ ది రన్నర్ దగ్గర ఏది ఉంటుందంటే ఇన్లెట్ ఆఫ్ ది రన్నర్ అంటే ఏంటంటే ఇన్నర్ డయామీటర్ ఆఫ్ ది రన్నర్ యొక్క ఇన్నర్ డయామీటర్ని మనం ఇన్లెట్ ఆఫ్ ది రన్నర్ అని అంటారు. రన్నర్ యొక్క ఇన్లెట్ అవుతుంది, రన్నర్ యొక్క ఇన్నర్ డయామీటర్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఇన్లెట్ డయామీటర్ అని అంటారు. ఇన్లెట్ ఆఫ్ ది రన్నర్ అంటారు. రన్నర్ యొక్క ఇన్లెట్ డయామీటర్ని D1గా తీస్తున్నారు, రన్నర్ యొక్క అవుటర్ డయామీటర్ని D2గా తీస్తున్నారు. D1 ఇన్లెట్ డయామీటర్ D2 అవుట్లెట్ డయామీటర్. ఇన్ దిస్ కేస్ ద ఇన్లెట్ ఆఫ్ ది రన్నర్ అది అయిపోయింది కదా, ద టాంజెన్షియల్ వెలాసిటీ అట్ ఇన్లెట్ విల్ బి లెస్ దాన్ దట్ ఆఫ్ ఎట్ అవుట్లెట్. ద టాంజెన్షియల్ వెలాసిటీ అట్ ఇన్లెట్ విల్ బి లెస్ దాన్ దట్ ఆఫ్ అవుట్లెట్. అవుట్లెట్ దగ్గర ఉన్న టాంజెన్షియల్ వెలాసిటీ కన్నా ఇన్లెట్ దగ్గర ఉన్న టాంజెన్షియల్ వెలాసిటీ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇన్లెట్ దగ్గర స్టార్టింగ్ కైనెటిక్ ఎనర్జీ ఫోర్స్తో వెలాసిటీ డెవలప్ అవుతుంది. అది అవుట్వర్డ్ డైరెక్షన్కి వెళ్ళేటప్పుడు వెలాసిటీ స్పీడ్తో వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు
వెలాసిటీ అనేది అవుట్లెట్ దగ్గర అవుట్లెట్ వెలాసిటీ టాంజెన్షియల్ వెలాసిటీ అని ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని ఈక్వేషన్ రూపంలో తీసుకుని చూపిస్తే న్యూ వన్ అంటే టాంజెన్షియల్ వెలాసిటీ, ఇన్లెట్ దగ్గర టాంజెన్షియల్ వెలాసిటీ, న్యూ టూ అంటే అవుట్లెట్ దగ్గర టాంజెన్షియల్ వెలాసిటీ. సో ఇన్లెట్ వెలాసిటీ లెస్ దాన్ ద అవుట్వర్డ్ అవుట్లెట్ అన్నాడు. సో న్యూ వన్ ఈజ్ లెస్ దాన్ న్యూ టూ. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇన్లెట్ దగ్గర డయామీటర్ అనేది అవుట్లెట్ దగ్గర డయామీటర్ కన్నా తక్కువగా ఉంటుంది. సో డి వన్ ఈజ్ లెస్ దెన్ ఆల్సో డి టూ. దిస్ ఈజ్ అబౌట్ అవుట్వర్డ్ ఫ్లో రియాక్షన్ టర్బైన్. నెక్స్ట్ ప్రాబ్లం ఆన్ ది అవుట్వర్డ్ ఫ్లో రియాక్షన్ టర్బైన్ ప్రాబ్లం. ఏ అవుట్వర్డ్ ఫ్లో రియాక్షన్ టర్బైన్ హ్యాస్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డయామీటర్స్ ఆఫ్ దేర్ అన్నర్ హ్యాస్ 0.6 అండ్ 1.2 మీటర్ రెస్పెక్టివ్లీ. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డయామీటర్స్ అంటే డి వన్ డి టూ వాల్యూ ఇచ్చారు. సో గివెన్ డేటాలో చూసుకుంటే ఇన్నర్ డయామీటర్ డి వన్ ఈక్వల్ టు 0.6 మీటర్స్, ఎక్స్టర్నల్ డయామీటర్ డి టూ ఈక్వల్ టు 1.2 మీటర్స్ ఇచ్చారు. ద గైడ్ బ్లేడ్ యాంగిల్ ఈజ్ 50 degrees. ఇన్ వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో గైడ్ బ్లేడ్ యాంగిల్ అంటే గైడ్ బ్లేడ్ యాంగిల్ ఈజ్ ఆల్ఫా ఈక్వల్ 15 degrees ఇచ్చాడు. ద వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో త్రూ ద రన్నర్ ఈజ్ కాన్స్టెంట్ అండ్ ఈక్వల్ టు 4 meters per second. వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో రన్నర్ దగ్గర అంటే VF2 ఈక్వల్ టు 4 meters per second ఈజ్ కాన్స్టెంట్ అండ్ ఈక్వల్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే మనం ఈజ్ కాన్స్టెంట్ అండ్ ఈక్వల్ అని అన్నప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి, ఇన్లెట్ దగ్గర వెలాసిటీ ఫ్లో, అవుట్లెట్ దగ్గర వెలాసిటీ ఫ్లో, VF1 అండ్ VF2 రెండు ఈక్వల్, ఒకటే వాల్యూ, ఒకే విధమైన వెలాసిటీతో ఫ్లో అవుతుంది అక్కడ వాటర్ అనేది తెలుసుకోవాలి. ఆ వెలాసిటీ ఎంత ఇచ్చాడు, 4 meters per second వెలాసిటీ అనేది ఫ్లో అవుతుంది. ద స్పీడ్ ఆఫ్ ది టర్బైన్ ఈజ్ 200 rpm. క్యాపిటల్ ఎన్ వాల్యూ ఇచ్చాడు, స్పీడ్ వాల్యూ క్యాపిటల్ ఎన్ వాల్యూ 200 rpm. సో హెడ్ ఆఫ్ ది టర్బైన్ ఈజ్ 10 meters ఇచ్చాడు. హెడ్ ఆఫ్ ది టర్బైన్ 10 meters హెచ్చి క్యాపిటల్ హెచ్చి క్యాపిటల్ హెచ్ హెడ్ని క్యాపిటల్ హెచ్తో డినైట్ చేస్తారు. అండ్ ఆ డిశ్చార్జ్ అవుట్లెట్ ఈజ్ రేడియల్, డిశ్చార్జ్ అవుట్లెట్ దగ్గర డిశ్చార్జ్ అని రేడియల్గా ఉందన్నాడు. అంటే రేడియల్ డైరెక్షన్లో డిశ్చార్జ్ అనేది అవుట్లెట్ దగ్గర డెవలప్ అవుతున్నాడు. మనం ఏం కనుక్కోమన్నాడు, డిటర్మైన్ ద రన్నర్ వేన్ యాంగిల్స్ అట్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్. ఇన్లెట్ అండ్ అవుట్లెట్ దగ్గర రన్నర్ వేన్ యాంగిల్స్ కనుక్కోమన్నాడు. అంటే డేటా వాల్యూ కనుక్కోమన్నాడు, అవుట్లెట్ దగ్గర రన్నర్ వేన్ యాంగిల్ పై వాల్యూ కనుక్కోమన్నాడు. నెక్స్ట్ ఆల్ఫా వాల్యూ ఇచ్చాడు, ఆల్ఫా వాల్యూ ఇచ్చాడు, బీటా వాల్యూ కనుక్కోమన్నాడు. అంతేనా, బీటా వాల్యూ 90 degrees అవుతుంది. ఇక్కడ బీటా వాల్యూ 90 degrees అవుతుంది. టీటా వాల్యూ పై వాల్యూ కనుక్కోమన్నాడు. ఇన్లెట్ దగ్గర రన్నర్ వేన్ యాంగిల్స్ టీటా అంటే ఆల్ఫా గైడ్ బ్లేడ్ యాంగిల్ ఇచ్చాడు. రన్నర్ వేన్ యాంగిల్స్ టీటా పై వాల్యూ కనుక్కోమన్నాడు. నెక్స్ట్ వర్క్ డన్ బై ద వాటర్ ఆన్ ద రన్నర్ పర్ సెకండ్ పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ స్ట్రైకింగ్ పర్ సెకండ్. రన్నర్ దగ్గర పర్ సెకండ్ పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ ఉంది, ఎంత పర్ సెకండ్ ఎంత వాటర్ స్ట్రైక్ అవుతుంది అక్కడ వర్క్, దానివల్ల అక్కడ వర్క్ డన్ ఎంత జరుగుతుంది కనుక్కోమన్నాడు. హైడ్రాలిక్ ఎఫిషియన్సీ తో హెచ్ కనుక్కోమన్నాడు. తో హెచ్ ఇస్ డిగ్రీ ఆఫ్ రియాక్షన్ కనుక్కోమన్నాడు. మనం ఇంతకుముందు ప్రాబ్లమ్ ఇంతకుముందు క్లాస్లో డిగ్రీ ఆఫ్ రియాక్షన్ డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, దాని ఫార్ములా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ఫార్ములా యూస్ చేసుకొని ఎంత డిగ్రీ ఆఫ్ రియాక్షన్ అనేది ఎంత డిగ్రీలో జరుగుతుందని తెలుసుకోవచ్చు. డిశ్చార్జ్ ఎట్ అవుట్లెట్ కండిషన్ ఇచ్చాడు, రేడియల్గా జరుగుతుంది డిశ్చార్జ్ అని రేడియల్గా జరుగుతుంది అన్నాడు. సో డిశ్చార్జ్ కనుక్కో అక్కర్లేదు, రేడియల్గా జరుగుతుంది అన్నాడు. మనకి VW2 ఈక్వల్ టు 0, VF2 ఈక్వల్ టు V2 అవుతుంది. అవుట్లెట్ దగ్గర ఇక్కడ బీటా యాంగిల్ అనేది 90 degrees ఉండటం వల్ల ఇక్కడ VF2లో V2 అనేది కలిసిపోయింది. సో VF2 ఈక్వల్ టు V2 రెండు వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో, వెలాసిటీ ఆఫ్ ది జెట్ అట్ అవుట్లెట్ రెండు కలిసిపోతుంది, రెండింటి వాల్యూ ఒకటే అవుతుంది. సో అక్కడ కండిషన్ అది, అప్పుడు విరల్ వెలాసిటీ అట్ అవుట్లెట్ ఇక్కడ ఇక్కడ సైడ్ యాంగిల్
యాంగిల్ బీటా అనేది బీటా అనేది బీటా అనేది 90 డిగ్రీస్ ఉంది ఇక్కడ బీటా అనేది 90 డిగ్రీస్ తీసుకున్నప్పుడు ఇక్కడ బీటా యాంగిల్ డెవలప్ అవుతుంది ఇక్కడ బీటా యాంగిల్ డెవలప్ అవుతుంది యాక్చువల్గా కానీ ఇది 90 డిగ్రీస్ తీసుకున్నప్పుడు బీటా యాంగిల్ 90 డిగ్రీస్ తీసుకోవటం వల్ల ఈ లైన్ అనేది ఇక్కడ ఈ లైన్ VW2 అవుతుంది ఇక్కడ ఈ లైన్ ఉంటే VW2 అనేది ఉంటుంది బీటా యాంగిల్ ఉండటం వల్ల ఈ లైన్ VF2 లైన్ కోయిన్సైడ్ అయిపోయింది కోయిన్సైడ్ అయిపోవటం వల్ల VW2 జీరో అయిపోతుంది అప్పుడు ఇక్కడ ఇది V2 అవుతుంది V2 అనేది VF2కి ఈక్వల్ అవుతుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే అవుట్లెట్ డ్రాయింగ్ ఈ విధంగా ఉంది జనరల్గా అయితే ఈ యాంగిల్ బీటా అవుతుంది డిస్టెన్స్ VW2 అవుతుంది విరల్ వెలాసిటీ అట్ అవుట్లెట్ ఇది VF2 ఫ్లో వెలాసిటీ అట్ అవుట్లెట్ ఇది V1 ఇది V2 అవుతుంది కానీ ఇక్కడ బీటా యాంగిల్ 90 డిగ్రీస్ తీసుకోవటం వల్ల ఈ లైన్ అనేది VF2 లైన్ V2 అనేది VF2కి ఈక్వల్ అయి కోయిన్సైడ్ అయిపోతున్నాయి రెండు ఈక్వల్ అయిపోతాయి సో ఈ VF2 ఈక్వల్ అవుతుంది సో VW2 అనేది జీరో అయిపోతుంది అది డిలీట్ అయిపోతుంది కాబట్టి జీరో అయిపోతుంది సో అదే చెప్పాడు సో టాంజెన్షియల్ వెలాసిటీ ఆఫ్ ది రన్నర్ అట్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ రన్నర్ యొక్క వెలాసిటీ టాంజెన్షియల్ వెలాసిటీ ఇన్లెట్ దగ్గర అంత అవుట్లెట్ దగ్గర అంత కనుక్కోవాలి దానికి ఫార్ములా మనకి ఇన్లెట్ డయామీటర్ D1 ఇచ్చాడు అవుట్లెట్ డయామీటర్ D1 ఇచ్చాడు స్పీడ్ N ఇచ్చాడు దాన్ని బేస్ చేసుకుని ఫార్ములా 5D1N/60 ఈక్వల్ టు 5×D1 వాల్యూ 0.6×N వాల్యూ 200/60 మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 6.283 మీటర్ పర్ సెకండ్ వచ్చింది టాంజెన్షియల్ వెలాసిటీ అట్ ఇన్లెట్ N1 6.283 మీటర్ పర్ సెకండ్ వచ్చింది ఫస్ట్ టాంజెన్షియల్ వెలాసిటీ అట్ అవుట్లెట్ కావాలంటే 5×D2×N/60 సో 5×D2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 1.2×N వాల్యూ 200/60 సో 12.566 మీటర్ పర్ సెకండ్ అవుట్లెట్ దగ్గర టాంజెన్షియల్ వెలాసిటీ అట్ అవుట్లెట్ 12.566 మీటర్ పర్ సెకండ్ వచ్చింది నెక్స్ట్ ఫ్రమ్ ఇన్లెట్ వెలాసిటీ ట్రయాంగిల్ ఇన్లెట్ వెలాసిటీ ట్రయాంగిల్ నుంచి మనకి ఆల్ఫా వాల్యూ కనుక్కోవాలి వాడు ఏం ఆల్ఫా వాల్యూ ఇచ్చాడు మనకి ఏం కనుక్కోవాలి విరల్ వెలాసిటీ అంతా అనుకోవాలి విరల్ వెలాసిటీ కనుక్కోవడానికి ట్యాన్ ఆల్ఫా ఇక్కడ ఇన్లెట్ దగ్గర ట్యాన్ ఆల్ఫా అంటే VF1/VW1 అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్స్ సైడ్ దిస్ ఈజ్ హైపోటెన్స్ దిస్ ఈజ్ అడ్జసెంట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ ఏమని VF1/VW2 ట్యాన్ ఆల్ఫా అంటే సో VF మనకి VW1 కావాలి సో VW1 ఈక్వల్కి అవుట్లెట్ తీసుకొస్తే టెన్ ఆల్ఫా డినామినేటర్లోకి వెళ్తుంది టెన్ ఆల్ఫా డినామినేటర్లోకి వెళ్తే VF1/10α VW1 ఈక్వల్ టు VF1/10α అవుతుంది VF1 వాల్యూ అంత VF1 వాల్యూ 4 ఇచ్చాడు ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాము టెన్ ఆల్ఫా గైడ్ బ్లేడ్ యాంగిల్ వాల్యూ 15 డిగ్రీస్ ఇచ్చాడు ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాము ఈ వాల్యూ మొత్తం 14.928 మీటర్ పర్ సెకండ్ 14.928 మీటర్ పర్ సెకండ్ వచ్చింది నెక్స్ట్ మనం ఏం కనుక్కోమన్నాడు అడిగింది అంటే డిటర్మైన్దా రన్నర్ రెయిన్ యాంగిల్స్ అట్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ తీటా అండ్ పై వాల్యూస్ కనుక్కోమన్నాడు ఇన్లెట్ దగ్గర అవుట్లెట్ దగ్గర రన్నర్ రెయిన్ యాంగిల్స్ అంటే తీటా వాల్యూ పై వాల్యూ కనుక్కోమన్నాడు సో ట్యాన్ తీటా ఈక్వల్ టు ట్యాన్ తీటా అంటే VF1 తీటా దగ్గర తీసుకుంది ప్రెస్పిట్ తీటా ఇందాక ఆల్ఫా దగ్గర ప్రెస్పిట్ ఆల్ఫా తీసుకుంటే VF1/VW1 అని ప్రస్తుత డేటా తీసుకుంటే VF1/VW1 విరల్ వెలాసిటీ అట్ ఇన్లెట్ మైనస్ N1 టాంజెన్షియల్ వెలాసిటీ అట్ ఇన్లెట్ మైనస్ N1 అప్పుడు తీసుకుంటే డేటా టాన్ డేటాకి ఈక్వల్ అవుతుంది సో VF1 అంతా 4.0 VW1 ఇక్కడ వచ్చింది వాల్యూ 14.928 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మైనస్ న్యూ టూ వాల్యూ ఇక్కడ వచ్చింది 6.283 మొత్తం వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 0.4627 టాన్ తీటా ఈక్వల్ టు 0.4627 సో తీటా ఈక్వల్ టు
tan అనేది లెఫ్ట్ సైడ్ ఈక్వల్ టు రైట్ సైడ్ సో tan ఇన్వర్స్ ఇంటూ 0.4627 వస్తుంది 0.4627 మొత్తం tan ఇన్వర్స్ ఆఫ్ 0.4627 అంటే 24.83 ఉంటుంది ఎంట్రీ అవుతుంది సో దాన్ని డిగ్రీస్ లో రాసుకుంటే 24 degrees 49 minutes 0.8 seconds అవుతుంది 24 degrees 49 minutes 8 seconds అనేది theta angle అనేది అంత వచ్చింది theta angle అంత వచ్చింది this is the theta angle this is theta angle so this is VW1 this is U1 this is U2 value okay next pi value కనుక్కోవాలి runner vane angle at outlet so pi value కనుక్కోవాలి from the outlet from the outlet velocity triangle outlet velocity triangle నుంచి ఇది outlet velocity triangle ఇది vf2 ఈ relative velocity vr2 ఈ యాంగిల్ పై ఈ యాంగిల్ ఇస్ పై ఈ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి యాంగిల్ పై ఈ u2 యాంగిల్ పై అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి vf2 ఈక్వల్ టు v1 అవుతుంది సో tan పై ఈక్వల్ టు vf2 by u2 ఈ రెండింటిని తీసుకుంటే vf2 వాల్యూ vf1 ఈక్వల్ టు vf2 కాబట్టి 4 by u2 12.566 వచ్చింది ఇందాక ఆ వాల్యూ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 0.3183 వచ్చింది tan పై ఈక్వల్ టు 0.3183 సో పై ఈక్వల్ టు పై కావాలి కాబట్టి tan ఇన్వర్స్ ఆఫ్ ఈక్వల్టీకి ఈక్వల్కి వస్తే tan ఇన్వర్స్ అవుతుంది 0.3183 అవుతుంది సో 17.65 degrees వచ్చింది పై వాల్యూ ఈ మినిట్స్లో కూడా తీసుకుంటే 17 degrees 39 minutes 4 seconds వస్తుంది పై వాల్యూ నెక్స్ట్ సెకండ్ వాల్యూ సెకండ్ క్వశ్చన్ ఏం అనుకున్నాడు వర్క్ డన్ బై వాటర్ పర్ సెకండ్ పర్ యూనిట్ ఆఫ్ వాటర్ సైకిల్ పర్ సెకండ్ అన్నది వీ యాక్చువల్ ఫార్ములా పవర్ కనుక్కోవడానికి వర్క్ డన్ ఫార్ములా 1/g ఇంటూ VW1 μ1 మైనస్ VW2 μ2 అవుతుంది సో ఇక్కడ మనకి విరళ వెలాసిటీ యొక్క అవుట్లెట్ VW2 =0 అని తీసుకున్నాం కండిషన్ సో ఈ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 × μ2 వాల్యూ కూడా 0 అయిపోతుంది సో ఈ మొత్తం వాల్యూ అనేది దీనికి 0కి ఈక్వల్ అవుతుంది సో మిగిలింది ఏంటి 1/g ఇంటూ VW1 × μ1 మిగులుతుంది సో ఆ వాల్యూ ఇక్కడ రాస్తున్నాడు 1/g ఇంటూ VW1 μ1 1/g వాల్యూ ఉంటే 9.81 ఇంటూ VW1 వాల్యూ 14.928 ఇంటూ న్యూ1 వాల్యూ 6.283 ఈ మొత్తం వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 9.561 న్యూటన్ మీటర్ పర్ న్యూటన్ వర్క్ అనేది న్యూటన్ మీటర్ పర్ న్యూటన్ తీసుకుంటారు సో వర్క్ వాల్యూ అంత వచ్చింది నెక్స్ట్ హైడ్రాలిక్ ఎఫిషియన్సీ తో హెచ్ వాల్యూ కావాలి తో హెచ్ వాల్యూ ఫార్ములా VW1 μ1 / g × h ఇక్కడ హెడ్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి హెడ్ వాల్యూ ఇచ్చాడు అంటే మనకు అర్థం హైడ్రాలిక్ ఎఫిషియన్సీ కనుక్కోమని హైడ్రాలిక్ ఎఫిషియన్సీ ఫార్ములా డో హెచ్ ఈక్వల్ టు VW1 μ1 / g × h VW1 అంటే 14.928 ఇంటూ μ1 వాల్యూ 6.283 బై జీ ఇంటూ జీ అంటే 9.81 ఇంటూ హెచ్ అంటే 10 మొత్తం వాల్యూ 0.9561 మనకి ఎఫిషియన్సీ ఎప్పుడు పర్సంటేజెస్లో కావాలి కాబట్టి ఇంటూ హండ్రెడ్ ఈ వాల్యూకి ఇంటూ హండ్రెడ్ వేసుకుంటే ఎంత వస్తుంది 95.61% వస్తుంది 95.61% నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే ఇన్ దిస్ గివెన్ క్వశ్చన్ ద వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో ఈజ్ కాన్స్టెంట్ వెలాసిటీ ఆఫ్ ఫ్లో కాన్స్టెంట్ ఉంటుంది రన్నర్ కాబట్టి VF1 = V2 కండిషన్ అనేది వస్తుంది డిశ్చార్జ్ ఇస్ రేడియల్ అన్నది డిశ్చార్జ్ ఇస్ రేడియల్ యొక్క అవుట్లెట్ అన్నది సో బీటా ఈక్వల్ టు 90 degrees కాబట్టి VW2 = 0 అయింది సో డిగ్రీ ఆఫ్ రియాక్షన్ ఆర్ ఇస్ అనుకోవాలి డిగ్రీ ఆఫ్ రియాక్షన్ ఆర్కి ఫార్ములా ఆర్ ఈక్వల్ టు కాట్ ఆల్ఫా బై 2 × cot α మైనస్ కాట్ తీటా ఇక్కడ ఆల్ఫా ఎంత వచ్చింది ఇందాక గైడ్ బ్లేడ్ యాంగిల్ ఆల్రెడీ ఇచ్చాడు క్వశ్చన్లో గైడ్ బ్లేడ్ యాంగిల్ 15 degrees ఇచ్చాడు గైడ్ బ్లేడ్ యాంగిల్ 15 degrees ఇచ్చాడు బట్ గైడ్ బ్లేడ్ యాంగిల్
थीटा एंगल ఎంత వచ్చింది 41.09 క్యాలిక్యులేటెడ్ క్యాలిక్యులేట్ చేసిన ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే 13.9280 थीटा వాల్యూ 41.09 చేస్తున్నాడు ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాడు ఆల్ఫా వాల్యూ थीटा వాల్యూ बीटा वाले 90 डिग्री से आने पर आज 18.20 इक्वेशन का कारण ये इक्वेशन का कारण मानो इन अंदर डिग्री आप एवरेज फॉर्म में जो आई इक्वेशन का कारण बीटा 90 वाले 90 डिग्री से आने पर बीटा ब्लू तो जीरो आने पर मान काल्फा वाले 13.928 डिग्री से बीटा थीटा वाल्यू 41.09 डिग्री क्यालकुलेट आ वालूस सब्स्टिट्यूट कॉट 1 माइनस कॉट आल्फा अंटे 13.928 डिग्री बै 2 इंटू कॉट 13.928 डिग्री माइनस कॉट थीटा वाल्यू 41.09 डिग्री वाल्यू सब्स्टिट्यूट कॉट 13.928 डिग्री वाल्यू 4.0302 इंटू कॉट 13.928 వాల్యూ 4.03 వచ్చింది కార్ట్ 14.09 వాల్యూ 1.146 వచ్చింది ఆ వాల్యూ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే 1 - 0.69 వచ్చింది సో ఆ వాల్యూ అంతా 0.302 అప్రాక్సిమేట్లీ 0.3 గా దీన్ని తీసుకున్నాం సో ఆర్ వాల్యూ సో డిగ్రీ ఆఫ్ రియాక్షన్ ఆర్ వాల్యూ ఎంత వచ్చింది 0.3 సో ఫర్ ట్రాన్సిస్టర్ టర్బైన్ డిగ్రీ ఆఫ్ రియాక్షన్ వేరీస్ 0 to 1 సో 0 ఈజ్ ఆర్ వాల్యూ ఈజ్ 0 to 1 ఉంటుంది లెస్ దాన్ 0 ఆర్ లెస్ దాన్ ఆర్ 1 ఈక్వల్ 1 లెస్ దాన్ 1 ఆర్ లెస్ దాన్ 0 జీరోకి 1కి మధ్య ట్రాన్సిస్టర్ టర్బైన్ అయితే డిగ్రీ ఆఫ్ రియాక్షన్ వాల్యూ ఆర్ వాల్యూ 0కి 1కి మధ్యలో ఉంటుందని చెప్తున్నాడు సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆన్ బేస్డ్ ఆన్ దట్ అవుట్వర్డ్ రేడియల్ రియాక్షన్ అవుట్వర్డ్ ఫ్లో రియాక్షన్ టర్బైన్ అవుట్వర్డ్ ఫ్లో అవుట్వర్డ్ రేడియల్ ఫ్లో రియాక్షన్ టర్బైన్ సో నెక్స్ట్ క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అదర్ టాపిక్స్ థ్యాంక్ యూ సో మచ్